వెల్కమ్ టు లక్ష మార్క్స్. ఒకటేసారి మనం సహస్ర లింగాలను చూస్తే ఎంత బాగుంటుంది కదండి. సో ఆ ప్లేస్ వచ్చేసి మనకు పొలాసాలో ఉందన్నమాట. ఆ టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి. ఆ ప్లేస్ వచ్చేసి మనకు జగిత్యాలకి 10 కిలోమీటర్స్ లోపలనే ఉంటుంది. అండ్ ధర్మపురి ఎవరికైనా ఐడియా ఉండొచ్చు చాలామంది. సో ధర్మపురి దాటిన తర్వాత జగిత్యాల మధ్యలో టెంపుల్ ఉంటుంది. మేము వచ్చేసి మంచిర్యాలలో ఉంటాం కాబట్టి మంచిర్యాల నుంచి పొలాసాకి ఎంత డిస్టెన్స్ అది అనేది నేను చెప్తున్నాను. ఇలా మనకి గూడెం వస్తుంది కదా, గూడెం క్రాస్ అయినాక గోదావరి కూడా క్రాస్ అయినాక ధర్మపురి దాటిన తర్వాత మనకి రోడ్డు మీద ఉంటుందండి టెంపుల్ అనేది. లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అయినా అక్కడ పొలాస లోపల్లో మనకి ఇంకొక శివాలయం ఉంటుంది. అది కాదండి నేను చూపించేది, ఇది వచ్చేసి సహస్ర లింగాల దేవాలయం. అంటే మనకు 1000 లింగాలు కనిపిస్తాయి ఈ టెంపుల్లో. మేము వచ్చేసి మంచిర్యాల నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి మంచిర్యాల నుంచి ఆల్మోస్ట్ 2 to 2.5 hours పడుతుందండి. అందుకే మేము మార్నింగ్ ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. సో 7కి స్టార్ట్ అయ్యాం కాబట్టి అంత కూల్ ఉందన్నమాట వెదర్. ఇది గోదావరి వచ్చేసి మార్నింగ్ చూడడానికి చాలా బాగుంది. సో అలా గోదావరిని చూస్తూ ఇంకా పొలాలు అంటే చాలా బాగుంటుంది కదండి. వెదర్ అయితే మార్నింగ్ చాలా బాగుంది. సో మేమైతే వెహికల్ తీసుకొని వెళ్ళాము. మనకు బస్సెస్ కూడా ఉంటాయండి. అంటే మనం బస్సు మనం జగిత్యాలది తీసుకోవాలన్నమాట టికెట్. అలా తీసుకుంటే మనకు జగిత్యాలు రాకముందే టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఆ టెంపుల్ కనిపించినప్పుడు ఆగమంటే సరిపోద్దండి, వాళ్ళు ఆపేస్తారు. మనం అక్కడ స్టాప్ అనేది ఏముండదు పొలాసాలో. కానీ ఇది వచ్చేసి పొలాసా టెంపుల్ అని పిలుస్తారు, కానీ పొలాసాలో మాత్రం టెంపుల్ ఉండదని ఆ ఊర్లో ఉండదు. ఇంకొంచెం లోపలికి వెళ్తే ఊరు వస్తుంది, కానీ ఇది ఊరు బయటనే టెంపుల్ ఉంటుంది. కానీ పొలాసా అని పేరు వచ్చింది. సో కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి పొలాసా టెంపుల్ అని పేరు వచ్చింది. కానీ టెంపుల్ వచ్చేసి పొలాసాలో లోపల ఉండదు, కానీ ఊరు బయట ఉంటుంది అన్నమాట. సో ఇది అండి టెంపుల్ వచ్చేసి. మనకు ఇక్కడ సపరేట్గా గేట్స్ అని అవి ఇవి ఏముండవు. నార్మల్గా మనం రోడ్డు మీదనే టెంపుల్ అనేది ఉంటుంది. ఎంటర్ కాగానే ఇలా మనకు శివుడు కనిపిస్తారండి. సో ఇంకా చాలా అంటే చాలా దేవుళ్ళు ఉన్నారన్నమాట. చాలా బాగుంది మొత్తం చుట్టూ చెట్లు, ఇలా మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఇలా కార్తీక మాసంలో మనం వనభోజనాలని వెళ్తాం కదండి. సో ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు, చాలా బాగుంది ప్లేస్ వచ్చేసి. అండ్ కొంచెం లేడీస్కి మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాలన్నా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాంటి ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ సైడ్కి వెనుకకి అంటే మన కోసం వెనుకకి టెంపుల్ వెనుకకి వెళ్తే అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఫుడ్ మాత్రం అక్కడ ఏం దొరకదండి. మనం ఒకవేళ టైం స్పెండ్ చేయాలి అనుకుంటే ఫుడ్ మనం తీసుకెళ్ళడమే బెటర్ అన్నమాట ఏదో ఒకటి. అక్కడ మాత్రం ఫుడ్ అనేది ఏమీ దొరకదు. అక్కడ టిఫిన్ సెంటర్ అని ఉంది, కానీ మాకైతే ఏం అంటే మేము వెళ్ళాం కదా. సో అక్కడైతే ఏం లేదండి, జస్ట్ ఒక మనకు కిరాణా షాప్ ఉంటుంది అన్నమాట. కానీ అందులో కూడా అన్నీ ఏం ఉండవు, ఒక 5-6 types అలా బిస్కెట్స్ ఉంటాయి. కానీ అంతగా మనకైతే ఏం దొరకదండి. అక్కడ చుట్టూ చెట్లు అండ్ మధ్యలో టెంపుల్ ఉంది కాబట్టి మనకేం దొరకదు. ఏమైనా కావాలంటే మనమే తీసుకెళ్ళడం బెస్ట్ అన్నమాట. ఇట్లా చిన్నపిల్లలతో వెళ్తే ఇంకా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక చిన్న ట్రిప్కి వెళ్ళినట్టు ఉంటుందండి ఇక్కడికి వెళ్తే. సో ఇలా బోర్డు వస్తుంది మనకి, చూస్తున్నారు కదా, సహస్ర 1000 లింగాల దేవాలయం పొలాస జగిత్యాల అని ఉంది. కానీ ఇది పొలాస ఊరులో లేదండి, ఊరు బయటనే టెంపుల్ ఉంది. కానీ ఇది చాలా దగ్గరలో ఉంటుంది ఊరు అనేది. ఇంకొక 4 అడుగులు వేస్తే మనకి ఊరు వచ్చేస్తుంది, అందుకని పొలాస అని పేరు వచ్చింది. సో ఇలా మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. మనకి పెద్ద ఇట్లా గేట్లు కానీ అలా ఏం లేదండి. ఇలా ఎంటర్ అవ్వగానే మనకు ఒక చిన్న ట్యాంకర్ ఉంటుంది, అక్కడ మనం కాలి వరకుని లోపలికి వెళ్ళొచ్చు. నేనైతే ప్రతి ఒక్కటి షూట్ చేశానండి, ఏది మిస్ కాలేదు ఇక్కడ. సో వీడియో మాత్రం మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. మనం చెప్పాలంటే ఒక ఏదో ట్రిప్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది అక్కడికి వెళ్తే. సో ఇక్కడ వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి ఉంటారన్నమాట. మనకు స్టార్టింగ్లో 2 అంటే సపరేట్గా ఉంటాయండి 2. ఒకటి వీరభద్ర స్వామిది ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కాలభైరవ స్వామి ఉంటారన్నమాట. సో ఇలా ఈ 2 దేవుళ్ళకు వచ్చేసి మనకు సపరేట్గా ఉంటాయి. ఇంకొకటి అంత నాగదేవత అంటాం కదండి, సో అది కూడా మనకు సపరేట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు నవగ్రహాలు కూడా పక్కన ఇలాగ ఒక సపరేట్ టెంపుల్ ఉంటుందండి. అక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటాయి మనకు ఇలా సపరేట్గా. ఒక ఈ వీరభద్ర స్వామి, కాలభైరవ స్వామి, నవగ్రహాలు అండ్ జంట నాగదేవతలు, ఇలా 4 మాత్రం సపరేట్గా ఉంటాయి. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్తే ఇంకా అన్ని దేవుళ్ళు అంటే వినాయకుడు, మనకు బ్రహ్మదేవుడు, విష్ణువు, పార్వతి, ఇలా అందరు దేవుళ్ళు లోపల వెళ్తే ఉంటారన్నమాట. అయితే చాలా ట్రై చేశానండి, ఏది మిస్ కాకుండా అయితే షూట్ చేశాను.
ఇక్కడ వచ్చేసి మనకు కాలభైరవ స్వామి అన్నమాట, అక్కడ అష్టకం ఉంది. సో మేము వెళ్ళిన రోజు ఏమైందంటే, ఆ రోజు కాలభైరవుని పుట్టినరోజు అన్నమాట. సో ఆ రోజు బర్త్డే వచ్చింది, అందుకే ఆ రోజు చాలా మంది వచ్చారు. అండ్ కార్తీక మాసం కాబట్టి ఇలా దీపాలు ముట్టించుకోవడానికి, ఇంకా ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉన్నది, సో దానికోసం అక్కడ భోజనం చేస్తారు, లేదంటే ఇంకా దీపాలు ముట్టించుకుంటారు కదా. సో ఇంకా చాలా మంది వచ్చారన్నమాట కార్తీక మాసం కాబట్టి. ఇలా ఇక్కడ మన కాలభైరవ స్వామికి పూజలు జరిగాయి, ఎందుకంటే ఆ రోజు పుట్టినరోజు అని చాలా మంది దీపాలు కూడా ముట్టించుకున్నారు. సో మేము కూడా వెళ్ళాము, మంచిగా దర్శనం చేసుకొని దీపాలు ముట్టించుకొని పీస్ఫుల్గా వీడియో అయితే తీశాను. సో ఇలా ఉంటుంది ఎంట్రెన్స్ వచ్చేసి. మనకు ఎక్కువ డిస్టెన్స్ కూడా ఉండదండి, మనం మంచిగా వెహికల్లో వెళ్ళామంటే టెంపుల్ ముందే దిగొచ్చు. అదే బస్సులో వెళ్ళామంటే మనం జస్ట్ రోడ్ మీద దిగేసి ఒక 4 అడుగులు వేస్తాయి. సో ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే విఘ్నేశ్వరుడు అనేది మనకు దర్శనం ఇస్తారు. సో ఇక్కడ మనం ఏం పూజ చేసినా ఏ పని చేసినా ఫస్ట్ వినాయకుడికి నమస్కారం చేసుకున్న తర్వాతనే వేరే ఏదైనా అని అంటారు కదా. సో అందుకని ఇలా మనకు ఏ టెంపుల్లో అయినా కంపల్సరీ విఘ్నేశ్వరుడు అనేది ఉంటారు మాక్సిమం. సో ఇలా వినాయకుడికి దండం పెట్టుకొని మనం లోపలికి వెళ్ళొచ్చు. సో ఇలా ఒక 10 to 15 metres అలా ఉంటాయండి మనకు. అంటే ఇంకా పెద్దవాళ్ళైనా మనం ఈజీగా వెళ్ళొచ్చు అన్నమాట. ఎక్కువ మనం కొంచెం పెద్దవాళ్ళు ఏజ్ అంటే నడవలేరు అని అనుకుంటారు కదా. సో అలా ఏం లేదు, ఒక 10 metres అలా ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ వచ్చేసి చిన్న తాబేలు ఉంటుంది వైట్ కలర్లో. అండ్ నంది అండి, చాలా పెద్దగా ఉంది నంది, అయితే చాలా బాగుంది. సో మనకు ఇక్కడ తాబేలు అండ్ నంది రెండు ఉన్నాయన్నమాట. ఇలా మంచిగా కలర్స్ వేశారు కాబట్టి, ఇలా డెకరేట్ చేశారు కాబట్టి చూడడానికి చాలా బాగుంది నంది నంది అయితే. ఇక్కడ మనకి సైజ్కి కూడా చైర్స్ ఉన్నాయండి ఇక్కడ. సో మనం ఎంతసేపు కూర్చున్నా ఎవరు ఏమనేవారు ఉండరు. జస్ట్ ఇక్కడ మనకు ఒక ఇట్లా అంటే మనం టికెట్స్ తీసుకుంటాం కదా. సో అతను ఒక అంకుల్ ఉన్నారు, నెక్స్ట్ ఇంకా ఐగర్లు ఉంటారు, అంతేగాని ఇంకా ఎవరు ఉండరండి. అండ్ మనం ఎంతసేపు కూర్చున్నా ఎంతసేపు పూజ చేసుకున్నా ఎవరు ఏమీ అనరు. బోర్డు అయితే చూసారు కదండి, సహస్ర 1000 లింగాల దేవాలయం. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ మనకు ఇక్కడనే మనకు విభూది అంటే బొట్టు అనేది ఇక్కడనే ఉంటుంది, లోపల ఏం పెట్టరండి. ఇక్కడ ఒక హుండి అండ్ పైన ఇట్లా మనం గంట కొట్టడానికి చూస్తున్నారు కదా, మనకు సహస్ర లింగాలు అంటే మొత్తం 1000 ఉన్నాయండి లింగాలు అనేటివి. ఒక్కొక్క దాంట్లో 2 ఉన్నాయి, ఇలా 2 లింగాలు ఉన్నాయి కాబట్టి మొత్తం అలాంటి 500 ఉన్నాయి. అవి వచ్చేసి టెంపుల్ వాళ్ళే ఏం పెట్టలేదండి, ఒక్కొక్కరు ఇలా చదివించారన్నమాట. సో వాళ్ళ పేరు మీద స్థాపించారు ఆ లింగాలు అనేటివి. సో చుట్టూ ఇలా మనకు మంచి నేచర్ కూడా ఉందని, చాలా బాగుంది నేచర్. అండ్ ఇంకా మనం కొంచెం వెదర్ బాగుంది వెళ్తే ఇంకా నేచర్ కూడా మనం చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ బయట మనం వెహికల్స్ వెళ్తాం, అలాంటి రోడ్ మీద వెళ్ళే వెహికల్స్ సౌండ్ కూడా ఏం రాదండి. ఇక్కడ వరకు అయితే మంచిగా మనం ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా చిన్నపిల్లలు వస్తే ఇంకా మనకు ఈ కింద చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు అలాంటివి ఉన్నాయండి, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. అసలు ఇక పేరెంట్స్ని డిస్టర్బ్ చేయరన్నమాట పూజ చేసేటప్పుడు. సో ఇలా మొత్తం అలా 500 ఉన్నాయి. సో 1000 శివలింగాలు అండి వచ్చేసి. ఇంకా సైడ్కి అవన్నీ ఇంకా అంటే అంటే టెంపుల్కి ఇచ్చే వాళ్ళ నేమ్స్ కూడా అలా బోర్డ్స్ మీద రాశారన్నమాట. మ్యాక్స్ ప్రతి ఒక్కటైతే నేను మిస్ కాకుండా షూట్ చేశానండి, అన్నీ షూట్ చేశాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారని ముందుగానే చైర్స్ కూడా ఉన్నాయండి, చిన్నవే కాదు పెద్ద చైర్స్ కూడా ఉన్నాయి. మనకు చూస్తున్నారు కదా చుట్టూ అయితే మంచిగా చెట్లు పొలాలు ఉంటాయి, మధ్యలో టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్గా ఎవరైనా అంటే పూజారులు కానీ ఎవరైనా మెయిన్గా ఇక్కడ పూజ చేస్తారండి. అండ్ ఇక్కడ మనకు వినాయకుడు ఇంకా నాగదేవత, సో ఇంకా 4 దేవుళ్ళు ఉన్నారన్నమాట. నందిని కూడా ఇంకా సపరేట్గా ఉంది ఇక్కడ ఒకటి. ఇక్కడనే మనకు పాము పరిగ విప్పేది కూడా ఇక్కడనే పెట్టారు, మిగతా ఎక్కడ పెట్టలేదండి. సో మ్యాక్స్ ఎవరైనా పూజ చేసి ఇక్కడ చేస్తారు అంటే ఇంకా ఎక్కడైనా చేసుకోవచ్చు, ఇక్కడ అక్కడ అని ఏం లేదు. కానీ స్పెసిఫిక్గా ఇక్కడైతే ఒకటి పెట్టి డైలీ 12కి మాత్రం పూజ చేస్తారండి, హారతి ఇస్తారు. అంటే ఆఫ్టర్నూన్ 12కి ఇస్తారు ఇక్కడ. ఆ హారతి ఉంటే ఒక 10 మినిట్స్ మనం హారతి ఇస్తారు. అంటే పూజారులు మనకు ఒక సాంగ్ పాడతారు, అంటే హారతి సాంగ్ పాడతారు. ఆ పూజారులే కాదండి, మనం ఎవరు వెళ్తే వాళ్ళు మంచిగా హారతి ఇవ్వచ్చండి.
పూజార్లు ఇవ్వాలని అక్కడ ఏం లేదు. ఎవరు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ప్రతి ఒక్కరికి హారతి ప్లేట్ అనేది ఇస్తారు. అక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి హారతి ప్లేట్స్ అనేవి. ప్రతి ఒక్కరికి ఇస్తారు, ఆఫ్టర్నూన్ 12 అలా పూజ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఎంటర్ కాగానే అన్ని దేవుళ్ళు ఉంటాయండి, బ్రహ్మదేవుడు, విష్ణువు, సరస్వతి, పార్వతి, వినాయకుడు, చాలా అన్నీ మనకు ఇలా అందరూ దేవుళ్ళు ఒకే చోట. నాకు తెలిసి ఎక్కడ అయితే నేను చూడలేదండి, ఫస్ట్ టైం ఇక్కడనే చూస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ టైం నేనైతే ఎక్కడ చూడలేదు. ఇక్కడనే అందరి దేవుళ్ళు అయితే మనకు కనిపిస్తారన్నమాట, హనుమాన్ కానీ, వినాయకుడు, శివుడు, పార్వతి, బ్రహ్మదేవుడు, విష్ణువు, సరస్వతి, సో ఇలా అందరూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సపరేట్ ఒక హుండీ ఉంది కదండి, ఇందులో హుండీ ఏంటంటే మనకు ఒక 10 రూపీస్ పెట్టి ఒక కాయిన్ తీసుకుంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ హుండీలో వేసుకోవచ్చు అన్నమాట. అదొకటి ఇక్కడ ఉంది, కొన్ని కాయిన్స్ కూడా అందులో ఉంటాయి అన్నమాట. జస్ట్ ఒక చిన్న కాయిన్ అందులో, ఆ కాయిన్ మీద మనకు శివలింగం అనేది ఉంటుంది, అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు. అండ్ ఇక్కడ మనకు ప్రదక్షిణలు చేసుకోవడానికి కూడా మంచిగా ప్లేస్ ఉందండి. ఇంకా చాలామంది కార్తీక మాసం కాబట్టి మేము వెళ్ళిన టైంలో కొందరు పూజ చేసుకుంటున్నారు. సో అక్కడ చెప్పాను కదా ఏ లింగానికి పూజ చేసినా అన్ని లింగాలు ఒకటే కాబట్టి ఏ లింగానికైనా పూజ చేసుకోవచ్చు. సో అలా పంతులు గారు అయితే ఇలా కొందరికి పూజ చేస్తున్నారు, మేము వెళ్ళినప్పుడు అలా జరిగిందండి. మీరు ఇంకా వేరే టైంలో వెళ్తే ఇంకా అసలు ఏ జనాలు ఉండరు, అంటే మీరే వెళ్ళిన వాళ్ళే ఉంటారు అన్నమాట. సో అంత పీస్ఫుల్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఫెస్టివల్స్ టైంలో కానీ ఇంకా కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలాంటి టైమ్స్లో చాలామంది ఉంటారు. నార్మల్గా మనం వెళ్తే అలా అయితే ఎక్కువ ఉండరండి, ఎందుకంటే మేము 2 టైమ్స్ వెళ్ళాము. ఫస్ట్ వచ్చేసి ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నార్మల్గా, అంటే ఎలాంటి ఫెస్టివల్స్ ఏం లేనప్పుడు వెళ్ళాము, అప్పుడైతే ఎక్కువ లేరు, జస్ట్ ఒక 4-5 మెంబర్స్ ఉండే అంటే. ఇప్పుడు కొంచెం కార్తీక మాసం కాబట్టి జనాలు వస్తూ వెళ్తూ ఉన్నారన్నమాట. సో చాలామంది కనిపించారు మాకు ఈసారి. సో పైన కూడా మనకు మంచిగా రేకులు వేసి, ఇంకా మనకు కావాలంటే పెద్దవాళ్ళు వెళ్తే స్టూల్స్, చైర్స్ అన్నీ ఉంటాయండి మనకు. ఇంకా తులసి చెట్టు ఉంది మనకు. అండ్ ఇంకొకటి, ఇంకొక మీకు ఒక డౌట్ రావచ్చు, లింగాలు ఉన్నాయి కావాలంటే మనం శివలింగానికి మనం అభిషేకం చేసుకోవచ్చా అన్నట్టు. సో పాలు పెరుగైతే వాళ్ళు వేయనివ్వరండి, ఎందుకంటే అంతా మనకు మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయడానికైనా అండ్ మరకలు పడతాయి కాబట్టి అవి వేయనియరు. కానీ వాటర్ మాత్రం మనం ఎంత పోసుకున్నా వాళ్ళు ఏమి అన్నారు, మీకు ఓపిక ఉంటే ప్రతి లింగానికి వాటర్ పోసుకోవచ్చు. వాటర్ కూడా మళ్ళీ ఎలా అనుకోవచ్చు, వాటర్ కూడా అక్కడనే దొరుకుతుందని. మనకు ఒక చెంబు బకెట్ ఇస్తారు, అక్కడ ఉంటాయి, మీరే తీసుకోవచ్చు. అక్కడ ట్యాప్స్ ఉంటాయి, నల్ల ఆన్ చేసుకుంటే మీకు ఓపిక ఉన్నంతసేపు మీరు వాటర్ పోసుకోవచ్చు అని అక్కడ అనే వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇలా అన్నమాట. సో కిందికి వచ్చాక మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ మనకు ఇలా చెట్లు, ఉయ్యాలలు, బెంచెస్ అన్నీ ఉన్నాయండి. ఒక సైడే కాదు, మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ ఉన్నాయి. నేను వచ్చేసి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాను. ఇక్కడ మంచిగా బెంచెస్ ఉన్నాయి, ఇక్కడ మంచి ఇలా బెంచెస్ ఉన్నాయి. ఎంట్రీస్లో మంచి ఇలా చెట్లు, ఇంకా చిన్నగా గడ్డి, బెంచెస్ అని ఉయ్యాలలు కూడా ఉన్నాయండి. ఇట్లా మన ఫ్యామిలీతో కానీ కజిన్స్తో కానీ ఇలా వెళ్ళినా కానీ మనకు అటు పీస్ఫుల్గా పూజ అయిపోతుంది. అండ్ కొంచెం టైం కూడా వాళ్ళతో మనం వెళ్తే, ఎవరితో వెళ్తామో వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసుకొని రావచ్చు అన్నమాట. సో ఇలా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి మనకు ఉసిరి చెట్టు ఉందండి, కార్తీక మాసం కాబట్టి చాలామంది ఆ రోజైతే దీపాలు ముద్దుచుకున్నారు. అండ్ పంతులకి, అంటే ఆయగారికి కూడా దీపదానం అలా చాలామంది చేశారన్నమాట. సో ఇటు సైడ్ కూడా అంటే ఉయ్యాలు ఉంటుంది కదా, సింగిల్ కూర్చునేలాగా ఉయ్యాలు ఉంటుంది. మనం ఎటు చూసినా ఇక్కడ మొత్తం చెట్లు 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 కనిపిస్తాయని చాలా బాగుంటుంది. నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను కదా, ఇవి వచ్చేసి నవగ్రహాలు అండ్ జంట నాగదేవతలు. సో ఇక్కడ ఉన్నాయని, నేనైతే లోపలికి వెళ్ళలేదు. సో ఇక్కడ మేము దర్శనం చేసుకొని రిటర్న్ అవుతున్నాం అన్నమాట. రూట్ అయితే మీకు కరెక్ట్గా చెప్పాను అని అనుకుంటున్నాను. ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారి అయితే వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా బాగుంటుంది. టెంపుల్ అనేది చాలా తక్కువగా, ఎందుకంటే మన దగ్గరలో ఉన్న టెంపుల్స్ అనేవి మనం వెళ్ళి చూడడం ఇంకా చాలా బెస్ట్ కానీ, ఎక్కడెక్కడికో మనం వెళ్ళి చూస్తాము. సో మన దగ్గరలో ఉన్న వాటిని మనం చాలా మిస్ అవుతాము. టెంపుల్స్ అనేటివి ఎక్కడెక్కడికో వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాము, కానీ మన లోకల్లో ఉన్న ప్లేసెస్ మాత్రం మనకు అంత ఐడియా రావు, అసలు ఉన్నాయనే ఆలోచన కూడా ఎవరికి రాదు. సో సహస్ర లింగాలు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. సో పొలాసా అనేది మిస్ కాకుండా ఒకసారి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్య వ్లాగ్స్.